హలో అండి ఈ వీడియోలో ఒక సూపర్ టిప్ తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను చాలామంది లేడీస్ ఈ తో సఫర్ అవుతుంటారు అందులో నేను కూడా ఒక దాన్ని అనమాట ఆశ్రమంలో నేను ఈ టిప్ అయితే నేర్చుకున్నాను చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ అది తెలిసిన కొంతమంది చేయరు కొంతమంది చాలా సింపుల్ అవుతుందో లేదో అని అనుకుంటారనమాట లేదండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది పీరియడ్ టైంలో మనకి పెయిన్ వస్తుంది కదా మనకి నాకైతే చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది అనమాట స్టమక్ పెయిన్ అయితే ఘోరంగా ఉంటుంది దానికి మెఫ్టల్ టాబ్లెట్ వేసుకుంటేనే నాకు పెయిన్ తగ్గేది లేకపోతే తగ్గేది కాదనమాట ఆ పెయిన్ కోసం చాలా వీడియోస్ చూశాను చాలా టిప్స్ చూశాను బట్ నాకు ఏది వర్కౌట్ కాలేదు ఏదో తాగాలన్నారు ఏదో డ్రింక్ తాగాలి ఏదో చెయ్యాలి అన్నారు అలాంటివి కూడా నాకు ఏది యూజ్ అవ్వలేదు ట్యాబ్లెట్ వేసుకుంటేనే రిలీఫ్ వచ్చేది అనమాట సో నేను ఆశ్రమాన్కి వెళ్ళాను నా ఫాలోవర్స్కి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది మంత్రం సత్యనారాయణ గారు ఆశమాన్కి వెళ్ళాను అక్కడ చిన్న చిన్న టిప్స్ అండి చాలా చిన్న చిన్న టిప్స్తోనే టూ మెథడ్స్ ఉంటాయి ఒక మెథడ్ వచ్చేసి హాట్ ప్యాక్ అనమాట మన స్టమక్కి హార్ట్ ప్యాక్ పెట్టేసి గట్టిగా క్లాత్ చుట్టేస్తారు దాన్ని ఒక థర్టీ మినిట్స్ ఉంచుకోవాలి చాలా బాగా రిజల్ట్ వస్తుంది ఇంకొక మెథడ్ ఏంటంటే కూల్ ప్యాక్ కూల్ ప్యాక్ ఏంటంటే హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి కూల్ ప్యాక్ అనేది వేస్తారు లేకపోతే మట్ ప్యాక్ అనేది కూడా వేస్తారు అనమాట అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది సో నాకు హెవీగా ఏమి ఉండేది కాదు హార్ట్ ప్యాక్ డైలీ త్రీ డేస్ వేసుకున్నాను నాకు హార్ట్ ప్యాక్ అది తీసి గట్టిగా క్లాత్ అనమాట హార్ట్ ప్యాక్ వేసేసి మనకి క్లాత్ మనం కూడా ఇంట్లో అది చాలా సింపుల్గా వేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి హార్ట్ ప్యాక్ కానీ కూల్ ప్యాక్ కానీ ట్రై చేయండి డెఫినెట్గా మనకి రిలాక్స్ వస్తుంది పెయిన్ రిలీఫ్ ఉంటుందన్నమాట ఈ మెడిసిన్స్ ఇవన్నీ వాడొద్దబ్బా కొంచెం తగ్గించేసేయండి ఈ ఎక్స్పెషల్లీ పెయిన్ కిల్లర్స్ అయితే అసలు వాడకూడదు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి మనం హ్యాపీగా మన వంట గదిలోనే కాబట్టి హ్యాపీగా మనం తగ్గించుకోవచ్చు కదా సో మనకి హార్ట్ ప్యాక్స్ కూల్ ప్యాక్స్ ఇలాంటివి ఇంట్లో అవైలబుల్గా ఉండవు కదా చాలా వరకు అప్పుడు మనం కా కాపడంలాగా పెట్టుకోవాలన్నమాట వేడి నీళ్ళలో సరి టవల్ కానీ ఏదన్నా పెట్టేసి మన స్టమక్కి కాపడంలా పెట్టుకోండి ఎక్కువ బ్లీడింగ్ ఉన్న వాళ్ళు మాత్రం కూల్ ప్యాక్ పెట్టుకోండి నార్మల్ బ్లీడింగ్ బ్లీడింగ్ వాళ్ళు మాత్రం హార్ట్ ప్యాక్ పెట్టుకోండి చాలా బాగా రిలీఫ్ వస్తుంది సో ఇంతే అండి నా టిప్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి సో ఇది నేను ఆశ్రమంలో స్వయంగా నా పెయిన్ కి రిలీఫ్ వచ్చింది అనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను ఇదే వాడుతున్నాను సో మీకు కూడా యూస్ అవుతుంది అనే ఒక చిన్న థాట్ తోటి చెప్పడం జరిగింది సో అంతే అండి ఓకే టేక్ కేర్ బై బాయ్